ప్రజల అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ గ్రామ అభివృద్దిలో పంచాయతీ పాలకవర్గం మమేకమై ముందుకు సాగుతోంది. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలలో అభివృద్ది పదంలో దూసుకెళ్తోంది. మంత్రి ఎంపీ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నట్లు కాళ్ళకల్ సర్పంచ్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామం సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అభివృద్దిలో పరుగులు పెడుతోంది. గ్రామంలోని 14 వార్డులలో అభివృద్ది పనుల నిమిత్తం ప్రతి వార్డుకు 10 లక్షల రూపాయల పంచాయతీ నిధులను కేటాయించారు. ప్రతి వార్డులో అవసరానికి అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రతి నిత్యం ఆయా వార్డులలో సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు పర్యటించి స్వయంగా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ అభివృద్దికి ఇటీవలే 6.5 కోట్లతో రింగ్ రోడ్ నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేసినట్లు సర్పంచ్ మల్లేష్ ముదిరాజ్ తెలిపారు. గ్రామంలో 95% మంచినీటి సమస్య లేకుండా చేశామని సర్పంచ్ తెలిపారు. వార్డుల వారీగా నిధులు కేటాయించి గ్రామ అభివృద్దికి ప్రత్యేక చొరవ చూపుతున్న సర్పంచ్ ను వార్డు సభ్యులు రాజు యాదవ్, నరేష్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి 14 వార్డుల్లో మరి గ్రామ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఒక్కొక్క వార్డు మెంబర్కు ఎంత కేటాయించారు, ఏమేమి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మన గ్రామ సర్పంచ్ గారు నత్తి మల్లేష్ ముదిరాజ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి అసలు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. గ్రామంలో అందరికీ నమస్కారం. మా కళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉన్నాయి. ఆ వార్డు వారీగా ఆయా వార్డుల ఉన్నటువంటి అవసరాల నిమిత్తం గ్రామ పంచాయతీ నిధుల నుండి వార్డు వారీగా ఒక్కొక్క వార్డుకు 10 లక్షల చొప్పున అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిమిత్తం కేటాయించడం జరిగింది. గ్రామంలో ప్రస్తుతానికైతే నీటి సమస్య 95% పూర్తిగా అన్ని ఇళ్ళకు కానీ వార్డులకు కానీ సప్లై జరుగుతూ ఉంది. అదేవిధంగా వేసవిలో కూడా ఇదే రకంగా 100% మిషన్ భగీరథ వాటరే కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి బోర్ల ద్వారానే కావచ్చు, ప్రతి ఇంటికి ఇళ్ళకు సరిపడే విధంగా నీటి సరఫరా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రతి వారికి 10 లక్షల చొప్పున కేటాయించిన సర్పంచ్ గారికి శుభాభివందనాలు. ఇంకా నిధులు సరిపోతుంటే కూడా ఎక్కువ నిధులు కూడా కేటాయిస్తామని, ప్రతి పనుల్లో వేగవంతం చేయాలని కోరుతున్నాను. 14 వార్డులు ఉన్నాయి. మా బడ్జెట్ 2.86 కోట్ల ఉంది. ఒక్కొక్క వార్డు సభ్యులకి 10 లక్షలు సర్పంచ్ గారు కేటాయించారు. ఒక్కొక్క వార్డులో 10 లక్షలు సరిపోకుండా ఇంకా 20 లక్షలు సొంత తన సర్పంచ్ గారి సొంత నిధుల నుంచి ఇస్తానని మాట ఇచ్చాడు. మాకు 20 లక్షల కంటే ఎక్కువైనా కానీ అతను సొంతంగా ఉండి దగ్గరుండి మా కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇదే విధంగా ఎల్లవెల్లా చూసుకోవాలని సర్పంచ్ గారిని కోరుకుంటూ